గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మళ్ళీ మనం ఈరోజు శ్రీకృష్ణ శతకంలోని చివరి రెండు పద్యాలు చెప్పుకోబోతున్నాం. మరి మీ అందరికీ కూడా ఆ శ్రీకృష్ణ శతకంలోని పద్యాలంటే చాలా చాలా ఇష్టం కదమ్మా. మనము ఇప్పటివరకు నేర్చుకున్న పద్యాలన్నీ కూడా అందరూ శ్రద్ధగా నేర్చుకున్నారు, చక్కగా చెప్తున్నారు కూడా కదా. మరి చివరి రెండు పద్యాలు నేర్చుకొని మనము టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ శతకంలోని అన్ని పద్యాలను కంఠస్థం చేసి చక్కగా చెప్పండి, సరేనా? లాస్ట్ ఎనిమిదవ పద్యం, ఈ రోజు ఏడవ పద్యం. ఓకే, అందరూ టెక్స్ట్ బుక్ చూడండి. టెక్స్ట్ బుక్ పేజీ నంబర్ 123. ఏంటి టెక్స్ట్ బుక్ పేజీ నంబర్ 123? దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడున్? దిక్కెవ్వరయ్య అహల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు అన్నమాట. పొద్దున్న లేస్తే హరినామ స్మరణ తప్ప తనకు వేరే ఏది లేదు. మరి ఈ ప్రహ్లాదుడి యొక్క తండ్రి ఎవరు? హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడికి ఆ శ్రీ మహావిష్ణువును పేరు తలపించడం అన్నా, హరినామ స్మరణ చేయడం అన్నా ఇష్టం ఉండదు. అలాగని ప్రహ్లాదుణ్ణి ఎప్పుడూ కోపడి బాధ పెట్టేవాడు. మరి అలాంటి ప్రహ్లాదుణ్ణి, పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి శ్రీ మహావిష్ణువు హరి చాలా కాపాడాడనమాట. హిరణ్యకశిపుడి నుండి కాపాడాడు. ఓకే, దిక్కెవ్వరు పాండుసుతుల. సుతులు అంటే ఎవరమ్మా? కుమారులు. పాండుసుతులు అంటే పాండురాజు యొక్క కుమారులు. ఎవరు? పాండవులు అన్నమాట. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళందరినీ పాండవులు అని అంటారు. పాండుసుతులు అంటారు, పంచ పాండవులు అని అంటారు. మరి వీళ్ళందరినీ కూడా కృష్ణావతారంలో వీళ్ళకి వీళ్ళని ధర్మం వైపు నడిపిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో వెన్నంటి ఉండి వీళ్లకు ముందు నడిపించి వీళ్లకు సహాయం చేశాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారంలో. ఇంకా దిక్కెవ్వరయ్య అహల్యకు, దిక్కెవ్వరయ్య అహల్యకు, దిక్కెవ్వరు అహల్య. అహల్యను శాప విముక్తురాలు చేశాడు రామావతారంలో. అహల్యను కాపాడాడు రామావతారంలో. దిక్కెవ్వరు నీవు నాకే, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. నాకు నువ్వే దిక్కువు కృష్ణ. మరి అన్ని అవతారాలలో, దశావతారాలలో, ముఖ్యంగా శ్రీకృష్ణ అవతారంలో, రామావతారంలో అందరినీ కాపాడావు. మరి నా కష్టాల నుండి, నా బాధల నుండి నన్ను కాపాడు తండ్రి, నాకు నువ్వే దిక్కు అని అర్థం. అన్ని బాధల నుండి నన్ను విముక్తులను చెయ్యి, విముక్తుణ్ణి చెయ్యి అని ఈ పద్యం యొక్క భావం. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడున్? దిక్కెవ్వరయ్య హల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. ఎవరు దిక్కు నాకు? నువ్వే దిక్కు తండ్రి. కృష్ణ నాకు నువ్వే దిక్కు, నా బాధలన్నీ పోగొట్టు అని ఈ పద్యం భావం. నెక్స్ట్ లాస్ట్ పద్యం వినండి. నీ నామము భవహరణము, నీ నామము సర్వ సౌఖ్య నిహవకరంబున్. నీ నామము అమృత పూర్ణము, నీ నామము నేదలంతు నిత్యము కృష్ణ. నీ నామము భవహరణము. భవహరణము అంటే సంసార సాగరంలో, అంటే మనిషి తన జీవన ప్రయాణంలో పడేటువంటి అన్ని కష్టాలన్నీ కూడా హరినామ స్మరణ చేయడం వల్ల తొలగిపోతాయన్నమాట. అన్ని బాధల నుండి మనము విముక్తులమైతాము ఎప్పుడు? హరినామ స్మరణ ద్వారా. నీ నామము సర్వ సౌఖ్య నిహవకరంబున్, అన్ని సౌఖ్యాలకు నీ నామం మూలం అన్నమాట. నీ నామాన్ని జపించడం వల్ల మనకు, మాకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. మా కష్టాలన్నీ తీరి మాకు సకల సుఖాలు సౌఖ్యాలు కలుగుతాయి
అని అర్థం. నీ నామం అమృతపూర్ణము, నీ నామము, నామము అంటే ఏంటి, పేరు. నీ పేరు అమృతంతో సమానం. నీ నామము నేదలంతు నిత్యము కృష్ణ. నిత్యము అంటే ఏంటమ్మా, ప్రతిరోజు ఎప్పుడు కూడా నీ పేరు నేను తలుస్తూనే ఉంటాను. నే కృష్ణ, రామ, హరి, పరమాత్మ అని ఇలా పిలుస్తూ ఉండడం వల్ల, హరినామ స్మరణ చేయడం వల్ల మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి మనము మన జీవితంలో ఉండేటువంటి కష్టాలు, శారీరక, మానసిక, ఆర్థిక బాధల నుండి, అన్ని బాధల నుండి ఆ శ్రీ మహావిష్ణువు మనల్ని వెన్నంటి ఉండి కాపాడుతాడు. కాబట్టి ఇలాంటి చక్కటి పద్యాలను నేర్చుకొని చెప్పడం వల్ల మనకు చక్కగా చదువుస్తుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మనకు ఎప్పుడు కూడా మనము విజయాన్ని సాధిస్తాము, అంతా కూడా మనకు మంచి జరుగుతుందమ్మ. మళ్ళీ అలాగే ఇంకొకటి, ఇలాంటి చక్కటి పద్యాలను ఉచ్చరించడం వల్ల, పలకటం వల్ల మనకు ఉచ్చారణ దోషాలన్నవి తొలగిపోతాయి. అంటే మనకి ఉచ్చారణ అంటే ఏంటి, ప్రొనౌన్సియేషన్ అన్నమాట. చక్కగా అక్షరాలను పదాలను పలకడం అన్నది వస్తుంది. శ్లోకాలలో పద్యాలలో ఉన్నటువంటి గొప్పతనము అదే అన్నమాట. శ్లోకాలను నేర్చుకోవడం వల్ల, పద్యాలను నేర్చుకోవడం వల్ల మనము తెలుగు అక్షరాలను పదాలను స్పష్టంగా పలకగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కువ సార్లు ఈ పద్యాలను చదవండి, చక్కగా నేర్చుకోండి. 1 నుండి 8 పద్యాలు చక్కగా చదివి మీరు నాకు వీడియోస్ చేసి పంపించండి, సరేనా పిల్లలు? మళ్ళీ నేను ఒకసారి 1 నుండి 8 పద్యాలు చక్కగా చదువుతాను, అందరూ వినండి. విని నాలాగా అందరూ నేర్చుకోండమ్మా. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడా, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరి, క్షీరాప్తిశయన యదుకుల వీరా, ననుగావు కరుణ వెలయగ కృష్ణ. హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబు జనాభా, హరిని నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. బలమెవ్వడు కరిబ్రోవను, బలమెవ్వడు పాండుసుతుల భార్యనుగావన్, బలమెవ్వడు సుగ్రీవుకు, బలమెవ్వడు నాకు నీవే బలమౌ కృష్ణ. దండమయా విశ్వంబర దండమయా పుండరీక దళనేత్ర హరి, దండమయా కరుణానిధి దండమయా నీకు నిపుడు దండము కృష్ణ. నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమార, నారాయణ నిను నమ్మితి నారాయణ నను ప్రోభు నగదర కృష్ణ. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెపుడున్, దిక్కెవ్వరయ్య అహల్యకు దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహవకరంబున్, నీ నామము అమృతపూర్ణము, నీ నామము నీదలంతు నిత్యము కృష్ణ. ఇలా చక్కగా 8 పద్యాలను అందరూ శ్రద్ధతోటి భక్తితోటి చక్కగా నేర్చుకోండమ్మా, సరేనా పిల్లలు?